हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। फ्रेंड्स మీకైతే ఇప్పుడు ఒక మంచి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకైతే తీసుకొచ్చాను। ఇది భారత ప్రభుత్వం చెందిన ఇన్సూరెన్స్ కంపెనీలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి। ఇది ఎక్కడ ఉంది అంటే మన స్టేట్స్ లోనే ఉంది ఫ్రెండ్స్, హైదరాబాద్ లోనే మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు పర్మనెంట్ జాబ్స్। ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి, పొజిషన్స్ ఏంటో క్లియర్ గా అయితే చూసేద్దాము। ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్। సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది। సో ఒకసారి నోటిఫికేషన్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। మేమైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ని చాలా అయితే పెడుతున్నాము మన ఛానల్లో। ప్రతిదానికి అఫీషియల్ వెబ్సైట్స్ కూడా చూపిస్తాము, ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి। మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్। అలాగే షార్ట్స్ రూపంలో ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్, ఇవి కూడా ఒకసారి క్లియర్గా అయితే చూడండి। ఇప్పుడైతే అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసిన వెంటనే మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది। ఇక్కడ చూడండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇక్కడ చూడండి హైదరాబాద్లోనే ఉంది, ఇది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ కూడా అయితే హైదరాబాద్ లో ఉంది ఫ్రెండ్స్, ఈ ఐఆర్డిఐఏ అనేది। సో దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి। ఏం పొజిషన్స్ అంటే అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్, 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, టోటల్ 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఇందులో జనరల్ 20 వేకెన్సీస్, ఎకనామికల్లీ ఈడబ్ల్యూఎస్ 4 వేకెన్సీస్, ఓబీసీ 12, ఎస్సీ 6, ఎస్టీ 3, ఇలా 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్। దీనికి వెబ్సైట్ లింక్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి 11/4/2023, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 10/5/2023. ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఇన్ డ్యూ కోర్స్ అని అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు। ఇక్కడ అప్లికేషన్ అయితే వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి, irdai.government.inలో అయితే అప్లై చేసుకోవాలి। రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ 2023 అని అయితే సెర్చ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి హెల్ప్ లైన్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ మెయిల్ ఐడిని అయితే మీరైతే కాంటాక్ట్ అయితే చేయొచ్చు। ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము, ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి, అలాగే కేటగిరీస్కి అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. సో ఫస్ట్ అయితే వచ్చేసి యాక్చుటోరియల్ పొజిషన్ 5 అయితే ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ విత్ మినిమమ్ 60% మార్క్స్ అండ్ 7 పేపర్స్ పాస్ ఇన్ ఆఫ్ ఐఏఐ యాజ్ పర్ ద 2019 కరికులం ప్రకారం అయితే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయాలనుకుంటే 7 పేపర్స్ పాస్ అయితే ఉండాలి. ఫినాన్స్లో 5 వేకెన్సీస్, మీరు ఏసీఏ కానీ, ఏఎస్ఐసీఏడబ్ల్యూ కానీ, ఏసీఎంఏ కానీ, ఏసీఎస్ కానీ, సిఎఫ్ఏ కానీ 60% మార్క్స్తో చేసి ఉండాలి. లాలో అయితే 5 ఉన్నాయి పొజిషన్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా విత్ మినిమమ్ 60% మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఐటీ కోర్సు, 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ 60% మార్క్స్ ఉండాలి, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ విత్ మినిమమ్ 60% మార్క్స్ ఉన్నా పర్వాలేదు, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉంది, మినిమమ్ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి కోర్స్ అనేది. కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 60% చేసినా దీనికైతే ఎలిజిబుల్, అంటే బీఎస్సీ స్టూడెంట్స్, ఎంఎస్సీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్లో అయితే 5 వేకెన్సీస్ ఉన్నాయి, మాస్టర్ డిగ్రీ లేదా 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎకనామిక్స్ కానీ, ఎకనోమెట్రిక్స్ కానీ, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్సు, స్టాటిస్టికల్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ కానీ, ఇన్ఫర్మాటిక్స్ విత్ మినిమమ్ 60% మార్క్స్ అయితే ఉండాలి. జర్నలిస్ట్ అయితే 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ విత్ మినిమమ్ 60% మార్క్స్ అయితే ఉండాలి ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే. సో ఇవి పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. దీనికి సాలరీస్ కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మీకు 100,000 రూపాయలు సాలరీ అయితే ఉంది. సెలక్షన్ ప్రాసెస్ అయితే వచ్చేసి, సెలక్షన్ ప్రాసెస్ షెల్ బి ఫాలోస్, ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది, దిస్ ఈజ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ టు ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2 డిస్క్రిప్షన్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టెస్ట్ రాసి క్వాలిఫై అయితే డిస్క్రిప్షన్కి అయితే సెలెక్ట్ చేస్తారు. త్రో దీస్ క్యాండిడేట్స్ ఫర్ యాక్చువల్ యాక్టుటోరియల్ ఫినాన్స్, లా, ఐటీ, రీసెర్చ్ స్ట్రీమ్, జనరల్ స్ట్రీమ్స్ షాల్ బి షార్ట్ లిస్టెడ్ సపరేట్లీ ఫర్ ఫేజ్ 2. సో ఇదైతే ఫేజ్ 1 రాసిన వాళ్ళకి ఫేజ్ 2 ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయితే చేస్తారు. కంప్రైజింగ్ 3 పేపర్స్ అయితే ఉంటాయి ఫేజ్ 2లో, డిస్క్రిప్షన్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఫేజ్ 3 అయితే వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, ఇంటర్వ్యూ ఫైనల్ ఫ్రెండ్స్. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఇలా అయితే ఉంటుంది.
టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 మార్క్స్, 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద అయితే ఉంటుంది. సో ఇక్కడైతే క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్, టెస్ట్ సపరేట్లీ అండ్ ఆల్సో అగ్రిగేట్ యాజ్ పర్ ద కట్ ఆఫ్ మార్క్స్ అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇంగ్లీష్, హిందీలో అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఫేజ్ వన్ క్వాలిఫై అయితే ఫేజ్ టూకి అయితే తీసుకొస్తారు ఫ్రెండ్స్. దేర్ విల్ బీ నెగటివ్ మార్క్ ఫర్ రాంగ్ ఆన్సర్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్. 1/4 ఆఫ్ మార్క్ అయితే నెగటివ్ మార్క్ అయితే ఉంది కంపల్సరీగా. సో ఫేజ్ వన్ రాసిన తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఫేజ్ టూ అయితే ఉంటుంది. ఫేజ్ టూలో అయితే వచ్చేసి సిలబస్ ఈ విధంగా ఉంటుంది. పేపర్ వన్ ఇంగ్లీష్ ఉంటుంది, పేపర్ టూ ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్, ఇంపాక్టింగ్ ఇన్సూరెన్స్ అనైతే ఉంది, పేపర్ త్రీ ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్. సో డిస్క్రిప్టివ్ లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, 100 మార్క్స్కి అయితే ఉంది. సో టోటల్ టైం అయితే ప్రతిదానికి 60 60 60 మినిట్స్ అయితే ఉంటాయి. ఈ మూడు పేపర్లకి 100 100 అంటే టోటల్ 300 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇది కూడా క్వాలిఫై అయితే మిమ్మల్ని ఫేజ్ త్రీకి అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్తుంది. ఫేజ్ టూ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ హిందీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, శాలరీ పే స్కేల్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, 1,30,000 పర్ మంత్ అయితే ఇస్తున్నారు శాలరీ అనేది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాము. మన ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చేసి విజయవాడ అయితే ఇచ్చారు. సో తెలంగాణ అయితే వచ్చేసి హైదరాబాద్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాయడానికి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఫేజ్ టూ అయితే వచ్చేసి సో హైదరాబాద్, కోల్కత్తా సెంటర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ముంబై, నావీ ముంబై, థానే, నెమ్మార్ రీజియన్, ఢిల్లీ, ఎన్సీఆర్ రీజియన్స్ కూడా ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే హైదరాబాద్ రీజియన్ అయితే ఇచ్చారు మీరు ఎగ్జామ్స్ రాసుకోవడానికి. దీనికి ఫీ అయితే వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ డీబీ వాళ్ళైతే 100 రూపీస్ పే చేయాలి. అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అంటే ఓసీ జనరల్ కేటగిరీ బీసీ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు 750 రూపీస్ చేయాలి. సో ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ రెండూ ఉంటాయి. మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఆన్లైన్ అప్లై ఎలా కూడా క్లియర్గా చెప్పారు. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే మాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్, మేమైతే ట్రై చేస్తాం ప్రొవైడ్ చేయడానికి. సో ఇది డీటెయిల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకొని తప్పకుండా, ఇవి పర్మనెంట్ పొజిషన్స్. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.